నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవం ఘనంగా జరిగింది. వరల్డ్ హార్ట్ డేని పురస్కరించుకుని హాస్పిటల్స్ యాజమాన్యం గుండె వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 3K వాక్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ విచ్చేసి 3K వాక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు, వార్డు సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్, నర్సింగ్ విద్యార్థులు సుమారు 500 మంది పాల్గొని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కిమ్స్ హాస్పిటల్ వరకు ర్యాలీ నిర్వహించి గుండె వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ కృష్ణ మీడియాతో మాట్లాడారు. చాలా మంది గుండె వ్యాధులపై అవగాహన లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కిమ్స్ గుండె వైద్య నిపుణులు మాట్లాడుతూ ప్రజలందరూ గుండె వ్యాధులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సిఎస్ శ్రీనివాసరాజు, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ డి సాహెబ్ పీర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ హెచ్ నాగరాజు, డాక్టర్ పి నరేష్ కుమార్, మెడికల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ శ్రీధర్ రెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీస్ డాక్టర్ ఎస్ సతీష్ కుమార్లు, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఒక వాకథాన్ ఒకటి చేస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ వాళ్ళు ఒక యాన్యువల్ ఈవెంట్గా ఇది వరల్డ్ హార్ట్ డేని కండక్ట్ చేస్తారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ ఈరోజు గ్లోబల్ మొత్తంలో కూడా కండక్ట్ చేస్తారు. అవి ఫ్రీ హార్ట్ టెస్టులు కానీ లేదంటే వాక్థాన్స్, మ్యారథాన్స్, మీడియా క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి ఈ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 20 మిలియన్ పీపుల్స్ దాకా ఓన్లీ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ ద్వారా చనిపోతున్నారు. ఇది ఓవరాల్ డెత్లో, డిసీజ్ డెత్లో తీసుకుంటే దాదాపు 33% ఓన్లీ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ వల్ల చనిపోతున్నారు. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ మనకు లోయర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే ఉంటుంది. దీంట్లో 80% మనం యాక్చువల్గా ఈ ప్రీమెచ్యూర్ డెత్స్ ఏవైతే ఉన్నా వాటిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్, అంటే మనం ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, ఫిజికల్ యాక్టివిటీస్, ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ద్వారా కూడా మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ను మనం ఏవైతే కార్డియోవాస్క్యులర్ డిసీజ్ను మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఎస్పెషలీ ప్రజెంట్ ఈ 24 ఈ ఇయర్ యాక్చువల్ థీమ్ ఏంటంటే 24 to 26 వరకు యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. అంటే ఇప్పటి వరకు ఉన్నట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్సే కాకుండా కమింగ్ డేస్, ఈ 2 ఇయర్స్లో యాక్షనబుల్ ఓరియంటెడ్ పాలసీస్ని తీసుకురావాలని చెప్పేసి ఈ 24-26 వరకు ఈ థీమ్ని తీసుకుని రావడం జరిగింది. సో కిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి నా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ హార్ట్కి సంబంధించి ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మన లైఫ్లో అయితే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది అన్నట్టు. ప్రతి ఒక్కదానికి మనకి మొబిలిటీ తక్కువ అయిపోయి మనము 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఈవెన్ స్టెప్స్ ఎక్కడం అనేసి లిఫ్ట్లో యూజ్ చేస్తున్నాం. సో ఇవన్నీ చిన్న చిన్న చేంజెస్ మన లైఫ్ స్టైల్లో తీసుకొస్తే మనం మోస్ట్ ఆఫ్ ది డిసీజ్ను మనం కంట్రోల్ చేసుకుంటాం. దాని తర్వాత స్ట్రెస్ ఒకటి మన లైఫ్ స్టైల్లో ఎక్కువ యాడ్ అవుతుంది, దాన్ని కూడా మనం ప్రివెంట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద డెత్ని మనం యాక్చువల్గా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో హాస్పిటల్స్ మేనేజ్మెంట్ నా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈ అవేర్నెస్ వాక్కి ఇచ్చేసినటువంటి ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. హాస్పిటల్ తరఫున మీకు అందరికీ తెలుసు 2000 సంవత్సరం నుంచి కూడా ఇది 24వ సంవత్సరం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయటం నెల్లూరులో. అండ్ సంతోషం ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఈ ఏరియాలో మొదలై ఈ మధ్యనే 50,000 ఆపరేషన్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా అది చాలా సంతోషించదగ్గర, అది మా కాంట్రిబ్యూషన్ ఫర్ ద సొసైటీ. అండ్ అవేర్నెస్ క్యాంప్స్ ఇందాక ఎస్పీ గారు చెప్పినట్లు దాదాపు ఇప్పటికి 120 పైన అవేర్నెస్ క్యాంప్స్ చేయడం జరిగింది. డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్కి, టీచర్స్, లెక్చరర్స్, వాకర్స్, అట్లా రకరకాలుగా అవి రెగ్యులర్గా నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హార్ట్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందులాగా ఏదో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తుంది అనేది లేకుండా ఇప్పుడు చాలా యంగ్స్టర్స్ కూడా జిమ్ముల్లో మనం అందరం చూస్తున్నాం. ఇవన్నీ ప్రచార సాధనాలు ఎక్కువ అవడం వల్ల మనం సీసీ కెమెరాలో కూడా చూస్తున్నాం, ఉన్నటువంటి సడన్గా చనిపోవటం, హాస్పిటల్కి వచ్చేటువంటి అవకాశం లేకుండా కూడా చనిపోవటం ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. మన అందరికి కూడా మినిమం టిప్స్, నేను ఒక చిన్న మెసేజ్ ద్వారా మీకు ABCDEF అనే ఒక 6 సూత్రాలు మనం ఈజీగా పాటించినట్లయితే అందరం కూడా ఇలాంటి గుండె జబ్బులు బారిన పడకుండా మనల్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం, సమాజంలో కూడా దీన్ని అవేర్నెస్ తీసుకురాగలుగుతాం. ఏ అంటే అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, డి అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. సో 140/90 లోపల బ్లడ్ ప్రెషర్ అందరికీ ఉందా లేదా,
చాలా మందికి బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేస్తే తప్ప మనకు తెలియదు ఉందో లేదు. నేను నాకు ఎప్పుడు లేదు బీపీ అంటాం, చెక్ చేస్తే 160-170 ఉంటుంది. సో అది మనకు తెలియదు, దాన్ని సైలెంట్ కిల్లర్ అంటాం. సో బీపీని కంట్రోల్ చేసుకోవడం ద్వారా మన హార్ట్ డిసీజ్ నుంచి దూరం చేసుకోగలుగుతాం. సి అంటే కొలెస్ట్రాల్ కంట్రోల్. కొలెస్ట్రాల్ కూడా అంతే, ఇప్పుడు ఎన్నో ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. కొలెస్ట్రాల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మన కొలెస్ట్రాల్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. ఎందుకంటే అవి కంప్లైంట్స్ రావు, ఒకేసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనకు కొలెస్ట్రాల్ ఎక్కువ తెలుసు. సో సి. డి వచ్చేసి డయాబెటీస్. డయాబెటీస్ ఈరోజు ప్రతి 5 మందిలో ఒకరికి ఉంటుంది. సో డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే దానివల్ల మనకి 2 రెట్లు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి డయాబెటిక్స్ వాళ్ళు నార్మల్ వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఈ అంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అండ్ ఈటింగ్ రెండు చెప్పుకోవచ్చు. ఈటింగ్లో కాస్త బయట స్ట్రీట్ ఫుడ్ కానివ్వండి, ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, ఆయిల్ ఫుడ్స్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, ఇవన్నీ తగ్గించుకొని తినటం. అలాగే ఎక్సర్సైజ్ కనీసం ప్రతి ఒక్కరూ మినిమం 1/2 గంట రోజుకి, వారంలో కనీసం 5 రోజులు లేదా 150 రోజులు వారానికి, 150 నిమిషాలు వారానికి అలా చేసుకున్నా కూడా కనీసం 30 నిమిషాల పాటు వారంలో 5 రోజులు కన్నా వాకింగ్ చేసుకోగలిగితే, వాకింగ్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఎవరికి ఏది అందుబాటులో ఉంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి నివారణ చర్య. ఎఫ్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ స్ట్రెస్. సో స్ట్రెస్ ఫ్రీ, ప్రతి ఒక్కరు ఈరోజు అందరూ కూడా స్ట్రెస్ తోటి హార్ట్ అటాక్ చాలా అర్లీగా రావడం జరుగుతుంది. ఈ 6 సూత్రాలని కనుక స్ట్రెస్ ఫ్రీకి మనం యోగా చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, లేదా లాఫింగ్ క్లబ్స్ ఇలా రకరకాలు ఉన్నాయి స్ట్రెస్ ఫ్రీకి. సో ఆ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలి. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ స్ట్రెస్ను అవాయిడ్ చేసుకునే దాని పద్ధతులను కనుక్కొని ఈ 6 సూత్రాలని సింపుల్గా అందరు కనుక పాటించినట్లయితే, ఇందాక ఎస్పీ గారు చెప్పినట్లు దాదాపు 80% మందికి ప్రిమెచ్యూర్గా మనము హార్ట్ అటాక్లు బారిన పడకుండా, స్ట్రోక్స్ బారిన పడకుండా కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఈ హార్ట్ డే, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ కోసమే మేము ఈ వాకథాన్ చేయడం జరుగుతుంది. 3.5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి హాస్పిటల్ వరకు ఈ వాకథాన్ కంటిన్యూ అవుతుంది. మరొకసారి హాస్పిటల్ తరపున, యాజమాన్యం తరపున, మా కార్డియాలజీ డిపార్ట్మెంట్ తరపున మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ అవేర్నెస్ కలిగి ఉండటం అవసరం. అది చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ అవేర్నెస్ కలిగి ఉండటం అవసరం. థ్యాంక్ యూ. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.